గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలైన తర్వాత ఉత్తరాంధ్రలో ఈరోజు ఏదైతే ఫ్లవర్ షో మనం ప్రారంభోత్సవం చేసుకున్నామో అటువంటిది ఉత్తరాంధ్రలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు కూడా ప్రతి ఒక్క జిల్లాని సమాంతరంగా ఆయన అభివృద్ధి చెందేలా చూస్తారు, అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు. విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రంగా చేసుకుని విశాఖపట్నంలో పారిశ్రామిక సేవా రంగాల్లో వ్యవసాయ రంగాల్లో సమాంతరమైనటువంటి అభివృద్ధి సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగుతుంది అని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. గతంలో నేను చెప్పినట్టుగా ఒక ఫ్లవర్ షో మాత్రమే కాదు, ప్రతిరోజు విశాఖలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది అని అనేది నేను మీకు తెలియజేస్తాను. గతంలో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా న్యాయ వ్యవస్థలను ఉపయోగించుకొని విశాఖను పరిపాలనా కేంద్రంగా చేయాలన్నటువంటి ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చేటటువంటి లక్ష్యంతో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయంతో ఉత్తరాంధ్రకి తీరని ద్రోహం చేసేటటువంటి తలంపు కనపడతా ఉంది. దానిలో ఆయన స్వలాభం కూడా ఉంది, చంద్రబాబు నాయుడు స్వలాభం. అమరావతి చుట్టుపక్కల కొన్ని 1000 ఎకరాల భూములు కొని ఆ యొక్క భూముల్ని లాభానికి అమ్ముకొని విదేశాలకి తరలించాలని, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకోవాలన్నటువంటి తలంపు చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుకు పప్పునాయుడికి ఉంది. కాబట్టే మనం ఏ ఒక్క వ్యక్తి మాత్రమే లాభపడకూడదు, సమాజం మొత్తం లాభపడాలి. సమాజం మొత్తం అన్ని వర్గాల ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో విశాఖపట్నాన్ని ఇక్కడ పరిపాలనకు అనుకూలంగా ఉంది అన్నటువంటి దృష్టితో మొత్తం ఇక్కడ నుంచి పరిపాలన సాగించాలనని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. చట్టపరంగా అడ్డంకులు కల్పించేదానికి చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలే ఒమ్ము చేస్తారనని నేను భావిస్తాను. ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే సీబీఐతో దర్యాప్తు జరుగుతుందని ఆయన సవాల్ చెప్తాను.